తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే కనుక ప్రత్యేకంగా ఎలాంటి టీటీడీ సెంటర్కి వెళ్ళేసి మనం ఫింగర్ ప్రింట్స్ ద్వారాను లేదా ఫొటోస్ ద్వారాను దర్శనం టికెట్లు అలాగే అకామిడేషన్ టికెట్లు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్గా మన కంప్యూటర్ నుంచి ఎలాగా ఆన్లైన్లో టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో వన్స్ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత మనం సింపుల్గా వాటిని ప్రింట్అవుట్ తీసుకొని ఈ విధంగా మనతో పాటు తీసుకెళ్తే సరిపోతుంది. వీటితో పాటు మనం ఫోటో ఐడెంటిఫికేషన్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి వాటిని తీసుకెళ్తే సరిపోతుంది. సో ఆన్లైన్లో ఎంత ఈజీగా మనం టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఫైర్ ఫాక్స్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి టీటీడీ సేవా ఆన్లైన్ .com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీకు దీంట్లో అకౌంట్ ఉంటే ఓకే, అకౌంట్ లేకపోతే కనుక సైన్అప్ అనే బటన్ ప్రెస్ చేసేసి మీ పేరు మీ అడ్రస్ మొత్తం వివరాలతో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నాకు మెయిల్ ఐడి పాస్వర్డ్ యూజర్ అకౌంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. వన్స్ మన అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత పైన ఈ సేవ, ఈ అకామిడేషన్, ఈ సుదర్శనం అని చెప్పేసి అని ఈ డొనేషన్ అని నాలుగు ట్యాబ్స్ అవైలబుల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సుదర్శనం అనే దాన్ని మనం అంటే దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఈ సుదర్శనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ డేట్న మనం దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం ఆ డేట్న టికెట్స్ అవైలబుల్ అవుతున్నాయి లేదా చెక్ అవైలబిలిటీ దగ్గర మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నవంబర్ అనే దాన్ని తీసుకుంటా ఉన్నాను. నవంబర్లో తీసుకుంటే కనుక నవంబర్ 4 to 11 అవైలబుల్ అవుతూ ఉన్నాయి. సో 11 అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్స్ దర్శనము నవంబర్ని సెలెక్ట్ చేసుకొని నవంబర్ 11 కదా, సో నవంబర్ 11 నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది 1 or 2 అన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దర్శనం స్లాటు ఏ టైం నుంచి ఏ టైం మధ్య మనం దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణ నేను 3 PM to 4 PM మధ్య సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆల్రెడీ మన అకౌంట్లో ఫిల్ చేసిన డీటెయిల్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో నా అకౌంట్లో నా పేరు అలాగే నా అడ్రస్ ఎవ్రీథింగ్ నేను ఎంటర్ చేసుకున్నాను. దర్శనానికి వచ్చేటప్పటికి కంపల్సరీ మన ఫోటోని ప్రింట్అవుట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికోసం మనం ఒక ఫోటోని కంప్యూటర్లో నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫోటో వచ్చి 20 KB సైజుకి మించి ఉండకూడదు. సో ఆ 20 KB సైజ్ అనేది ఎలా తయారు చేసుకోవాలని కూడా ఇక్కడ హెల్ప్ చూస్తే కనుక మనకి అర్థమవుతుంది. సో 150 pixels × 150 pixels విత్ హైట్లతో మన 20 KB ఫోటోని ఫోటోషాప్ ద్వారా కావచ్చు బయట ద్వారా కానీ జేపెగ్ ఫార్మాట్లో మాత్రమే మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని బ్రౌజ్ అనే బటన్ ద్వారా మన కంప్యూటర్లో నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ నా డెస్క్టాప్ మీద సేదా జేపెక్ అని చెప్పేసి అని ఒక 20 KB లోపల ఉన్న ఫోటో అనేది ఉంది. సో దాన్ని అప్లోడ్ చేసి ఫైనల్గా ఐ అగ్రీ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే బటన్ టిక్ పెట్టేసి కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇది కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో నెక్స్ట్ మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి 50 రూపీస్ పేమెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో సిటీ బ్యాంక్ లేకపోతే క్రెడిట్ కార్డు, మాస్టర్ లేదా డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు ఇలాగ మనకి డిఫరెంట్ కార్డ్స్ ద్వారా మనం పేమెంట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ అనే దాన్ని తీసుకుంటే ప్రొసీడ్ టు పేమెంట్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇదే పద్ధతిలో మనం ఈ అకామిడేషన్ అనే దాని ద్వారా అకామిడేషన్ టికెట్స్ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ 11 కదా మనం చూసింది. సో నవంబర్ 11 అకామిడేషన్ అనేది అవైలబుల్ అవుతుందా లేదా అన్నది చూసుకొని ఇప్పుడు నవంబర్ 11 చూస్తే కనుక నవంబర్లోకి వెళ్తే సో 11 మనకి 100 రూపీస్ కేటగిరీ నుంచి ఆల్మోస్ట్ 1500 to 2000 కేటగిరీ వరకు అన్నీ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డేట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నవంబర్ని సెలెక్ట్ చేసుకొని నవంబర్ 11 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ టైం స్లాట్ అనేది మనం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య స్టార్ట్ అవ్వాలంటే లేదా ఇది మధ్యాహ్నం 12 నుంచి అయితే బెటర్గా ఉంటుంది. ఏదన్నా మీరు మార్నింగ్ టైం ట్రైన్స్ దిగేసి వెళ్ళేసి రూమ్ ఆక్యుపై చేసుకోవడానికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. సో వన్స్ టికెట్ నేమ్ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక సో ఇప్పుడు ప్యూర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కనబడుతుంది. అలాగే మన ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పర్టికులర్గా ఇంతకుముందు మనం సేవ్ చేసుకున్న ఏదైతే 20 KB లోపల ఉన్న ఫైల్ ఉంటుందో ఆ పర్టికులర్ ఫైల్ని అప్లోడ్ చేసి
इंत मुला एक्सेप्ट लाइसेंस अग्रीमेंट को कंटिन्यू को पेमेंट पेजी के पेमेंट से मन के टिकेट अने अवेलबिटी वस्तु सो इक गुर्त विषय दर्शना वेटपड़े एंतम मेबर्स अनक दर्शना वेल्त प्रति फोटोनी वन बै वन याडी అది 20 కేబీ సైజులో ఉండాల్సి ఉంటుంది. అదే మీకు అకామిడేషన్కి వచ్చేటప్పటికి మెయిన్ పర్సన్ యొక్క ఒక్క ఫోటో అనేది సరిపోతుంది. సో ఇదే పద్ధతిలో మనం డొనేషన్స్ చేసుకోవచ్చు. ఈ సేవ అనే పద్ధతిలో వచ్చేటప్పటికి మనం రకరకాల ఆర్జిత సేవలను కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి తొమ్మల సేవ, లేకపోతే కళ్యాణోత్సవం, చాలామంది కళ్యాణోత్సవం ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఇంతకు ముందులాగే అవైలబిలిటీని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్నే చూసుకుంటే కనుక ఇక్కడ మనకి కళ్యాణోత్సవం నవంబర్లో చూస్తే 11th అవైలబుల్ కావట్లేదు, 12th అవైలబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 12th అనే డేట్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నవంబర్ 12th అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని కళ్యాణోత్సవాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా tickets has been booked already from the network. You can avail another ticket after 90 days from the date of performance ani cheppesan antundi. So ela manam online lo kalyan avasaram achanam ilaaga different different sevalaku sambandhinchina ticket lu kuda book chesukochu. Once book cheskun tarvata vaatini print out teeskoni entha mundu laaga so aa print outs ni manam మనతో పాటు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. దర్శన టైంలో వీటిని చూపిస్తే కనుక, అలాగే అకామిడేషన్ రూమ్ తీసుకునేటప్పుడు ఈ ప్రింట్అవుట్స్ చూపిస్తే కనుక మనకు అకామిడేషన్ అనేది ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in వెబ్సైట్ మీకు చేయగలరు.